హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ అయితే అందరూ బాగుండాలని మంచిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరి మన ఛానల్ అయితే కొత్త వీడియో అయితే ముందుకు రావడం జరిగిందప్ప. ఎందుకంటే మన ఛానల్ అని అయితే ఇప్పటి నుంచి కొత్త కొత్త వీడియోలు వస్తాయని చెప్పాము. ఫ్రెండ్స్, మీరందరూ బాగుంటే మేము కూడా బాగుంటాం. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బొమ్మిడీలు అయితే తీసుకొచ్చినామప్ప, ఎండు బొమ్మిడీలు అనమాట. మనం ఏ రకంగా అయితే బొమ్మిడీల కూర, ఎండు బొమ్మిడీల కూర ఎలా తయారు చేయాలనేది, బొమ్మిడీల కూర ఒకసారి అయితే బొమ్మిడీలు అయితే చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్, బొమ్మిడీలు అయితే చూడండి, ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట. బొమ్మిడీలు వచ్చేసి ఈ రకంగా ఉంటాయి. ఈ రకంగా ఉంటే ఇవి ఇవి మూత అనమాట. ఇది ఈ మూతని మనము తీసేసుకున్న అంత మొత్తం ఇట్లు తీసేసుకున్న తర్వాత ఈ రకంగా వస్తాయి. తలకాయలు మొత్తం తీసేసిన ఫుట్ అనమాట. ఇది వేస్ట్ అనమాట. ఇది తలకాయలు మెడలు మెడలు తలకాయలు అయితే పాడేసుకోవడం. తర్వాత అన్ని రకాలుగా తీసింది అయితే ఇక్కడ అయితే ఉన్నామన్నమాట. ఈ రకంగా అయితే తీసేసుకున్నాము. తీసేసుకున్నాము ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అట్లా ఏం చేయాలనేది, కూర ఎలాగైతే బొమ్మిడీల కూర ఏ రకంగా తయారు చేయాలనేది అది బట్టి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం అయితే బొమ్మిడీలు అయితే స్టవ్లో అయితే పెట్టేసి అయితే మంట పెట్టి అయితే వేడి చేసుకోవాలన్నమాట మనము. ఎందుకంటే వేడి చేసుకుంటే బాగుంటాయి బొమ్మిడీలు వచ్చేసి. ఇలా మనం అయితే ఈ రకంగా అయితే చేసుకోవాలన్నమాట. వేడికి కొంచెం స్టవ్ అయితే బాగా పెంచుకోవాలా. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు బొమ్మిడీలు అయితే బాగా అయితే వేడైతే చేసుకోవాలన్నమాట. బొమ్మిడీలు అయితే ఈ రకంగా మనం వేడి చేసుకోవాలా. ఒక 5 నిమిషాలు వేడి చేసినట్లయితే మనకి ఏ రకంగా అయితే బాగుంటుందంటే, వేడి చేస్తే అప్పుడు ఆ సువాసన అయితే పక్కన ఉన్న వాళ్ళకైతే మామూలుగా అయితే ఉండదు అనమాట. ఆ వాసనకి అప్పుడే ఏమో చేస్తారనే తట్లా తెలిసిపోతుంది. ఇప్పుడైతే గుమగుమలు కొడుతున్నాయి, అప్పుడే ఇంకా ఏం లేకల. మనము ఉట్టి చేపలు వేపినామంటే అటువంటి పక్క ఇంటి వాళ్ళకి మాత్రం తెలిసిపోతుంది అనమాట. పక్క ఇంటి వాళ్ళు చేపలు చేస్తున్నారు అనే తట్లా తెలిసిపోతుంది. ఎంత బాగా అయితే ఇలా ఈ రకంగా మంటలు అయితే రావాలన్నమాట. ఎండి చేపలు కాబట్టి ఈ రకంగా అప్పుడే కాగితే వేరే రకంగా ఉంటాయి అనమాట. మనమైతే తీసైతే కింద పెట్టేసుకుందామప్ప. ఈ రకంగా అయితే మనం చేపలను అయితే కింద పెట్టేసుకున్నాం. బొమ్మిడీలకి అయితే మనం ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందామప్ప. తాలింపు ఆయిల్ అయితే వేసేసుకుందాం. స్టవ్ లోకి ఆయిల్ అయితే వేసుకోవాలా. మంట అయితే కొద్దిగా మనం పెద్దగా అయితే పెంచుకుందామప్ప. అయితే మనకైతే జీలకర్ర అయితే వేసేసుకుందాము. జీలకర్ర వేసుకున్న తర్వాత కొన్ని అయితే మెంతలు అయితే వేసుకుందామప్ప. అలాగే కొన్ని మెంతలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం అనమాట. ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే వేసేసుకున్న తర్వాత కొంచెం వేడైతే చేసేద్దామప్ప. ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకుందామప్ప. టమాటాలు అయితే వేసేసి టమాటాలు వేసేసుకుందాము. అయితే ఇప్పుడు ఏపీకేసి గడ్డ పెట్టుకున్న ఎండి చేపలను అయితే బొమ్మిడీలను అయితే వేసేసుకుందామప్ప. మనం ఇప్పుడు బొమ్మిడీలను అయితే వేసేసుకుందాము. వేసేసుకుని ఒకసారి అయితే ఈ రకంగా అయితే కలిపేసుకుందాము. ఎండి బొమ్మిడీలు చేప కూర అంటే మామూలుగా అయితే ఉండదు, చాలా సూపర్ గా అయితే ఉంటది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దానికి తగ్గట్టు మసాలా అయితే వేసేసుకున్నాము. గరం మసాలా, గరం మసాలా, గరం మసాలా యాడ్ చేసేసుకున్నాము. తగినంత ఉప్పు అయితే వేసుకున్నాము. తగినంత ఉప్పు అయితే యాడ్ చేసేసుకున్నాము.
మనకు కావలసిన మసాలా అయితే వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు దానికి సరిపడంత కారం అయితే వేసుకున్నాము, కారం అయితే వేసేసుకున్నాము. తగినంత అయితే వేసుకోండి అప్ప, ఎందుకంటే మీకు మనం కూర కాబట్టి వేసేసుకుంటాము. తర్వాత వచ్చేసి ఒకసారి రకం కలుపుకున్న తర్వాత మనం ఏదైతే చింతపండు నీళ్ళు అయితే మనం పక్కనైతే పెట్టేసుకున్నామో ఆ చింతపండు నీళ్ళు అయితే మనం యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు చింతపండు వాటర్ అయితే మనం యాడ్ చేసేసుకున్నాం అప్ప. ఫ్రెండ్స్ మనం ఈ రకంగా అయితే చింతపండు వాటర్ అయితే మనమైతే చింతపండు నీళ్ళు అయితే వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట. మనకు కావాల్సిన వాటర్ అయితే ఏ రకంగా అయితే వేసుకుంటాము, చింతపండు నీళ్ళు అని వేసుకుంటే చాలా బాగుంటాం ఓమిడిలు కూర అనమాట. చాలా టేస్టీగా బాగా అయితే ఉంటుంది. మనం మంట అయితే పెట్టేసుకొని కలిసి ఒక 5 నిమిషాలు అయితే మనం పెట్టేసుకుందాం స్టవ్ పైన. అప్పుడు మనకు అంత పూర్తిగా అయితే ముగ్గుముగ్గులు అయితే మక్కమక్క వచ్చే వాసన అయితే వచ్చేస్తుంది అప్ప. మనం ఒక 5 నిమిషాలు అయితే పెట్టేద్దాం. ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలాడే బొమ్మిడిల కూర రెడీ అయితే అయిపోయిందప్ప. మనకు కావాల్సిన కొంచెం మెంతం కూర అల్లం కొత్తిమీర అయితే లాస్ట్ ఫైనల్ గా అయితే పైన యాడ్ చేసేసుకుందాం అనమాట. అదైతే బొమ్మిడిల కూర, ఎండి చేపల బొమ్మిడిల కూర మనం అయితే దించేసుకోవడానికి అయితే చాలా టేస్టీ అయితే ఒకసారి అయితే గెంటతో ఒకసారి చూపి మన సబ్స్క్రైబర్ కి ఎలాగుంటుందో ఫ్రెండ్స్ చూడండి ఎలాగుంటది. చాలా సూపర్ గా అయితే కూర అయితే ఉడికినా మొక్క మొక్క అయితే వాసన అయితే కొట్టేసుకున్నాం బొమ్మిడిల ఎండి చేపల కూర. అయినట్టా నీ గుమ్మగుమ్మలాడే బొమ్మిడిల కూర, బొమ్మిడిల కూర అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకా మనమైతే దించేసుకుందామా? దించేసుకుందాము, మూడు తెలుసున్నాను. ఫ్రెండ్స్ బొమ్మిడిల కూర ఒకసారి కలుపు. ఈ రకంగా అయింది ఫ్రెండ్స్. ఎండి బొమ్మిడిల కూర అంటారు దీన్ని. మేమైతే ఫస్ట్ టైం మన ఛానల్ లో చేసినామప్ప. మీకు గనక ఇంకా స్టవ్ ఆర్పేదే కదా, ఆర్పేదే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో గనక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ మంచి మంచి వస్తాయి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఉండాలని కాసాన్ని మేము ఆశ పెట్టుకొని ఉంటాము. మేము ఎప్పుడు వస్తాము, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఎట్లా వాళ్ళని. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో గనక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పింది ఫుదయమ్మ, బొమ్మిడిలు కూర తిందాం రండి అందరికి. బాయ్ ఫ్రెండ్స్. Yeah.